జగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటికేల మండలం జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మె 9వ సమ్మె మండల ఆఫీసులో భిక్షాటన చేయడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మె కారణాలు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుత్వము 4779 వెంటనే రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 21,000 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి కూలీలకు రోజుకు 350 రూపాయలు ఫీల్డ్ చెల్లించాలని, అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాయిబాబా, రామ్మోహన్, ప్రశాంత్, జగన్, విరుపయ్య ఇతరులు పాల్గొన్నారు. మేము 4777 తొలగించాలని, అదేవిధంగా మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము చేస్తున్న ఈ సమ్మెలో భాగంగా మాకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయ్యి ఎంపీడీఓ ఆఫీసులో భిక్షాటన చేయడానికి బయలుదేరుతున్నాము. ఉద్యోగస్తులమే కాము, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది మాత్రమే అని చెప్పడము, కలెక్టర్ నుండి వేధింపులు గురి చేస్తూ మమ్మల్ని సస్పెండ్ అనిపిస్తూ మమ్మల్ని భయాందోళన గురి చేస్తూ ఇచ్చేస్తున్న తరుణంలో మేము ఈరోజు మాకు 3 నెలల నుంచి శాలరీ రావడం వలన, మా దగ్గర ఆటో లేనందు వలన భిక్షాటన చేస్తూ ఈరోజు సమ్మె కొనసాగించాలని భిక్షాటన చేస్తున్నాం.